Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో యనమల కథ ముగిసినట్లేనా? తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని దూరం పెట్టాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. యనమల కుటుంబం వల్ల పార్టీకి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువన్న అంచనాకు వారు వచ్చారు. ప్రధానంగా చంద్రబాబు కంటే పార్టీ యువనేత నారా లోకేష్ యనమల కుటుంబాన్ని పూర్తిగా సైడ్ చేయాలన్న యోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఆ కుటుంబానికి సీటు దక్కడం కూడా అనుమానమే. తుని సీటుకు కూడా కొత్త వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైందంటున్నారు. ఇప్పటికే యనమల కుటుంబం 3 దఫాలుగా తుని నియోజకవర్గంలో ఓటమి పాలవుతూ వస్తోంది. 1984 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు 2009 ఓటమి పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత యనమల ఎమ్మెల్సీ కాగా ఆయన సోదరుడు యనమల కృష్ణుడు 2014-2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. 3 సార్లు వరుసగా ఓటమి పాలైన యనమల కుటుంబానికి మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నారా లోకేష్ ఇప్పటికే 3 సార్లు వరుసగా ఓటమి పాలైన వారికి టికెట్లు ఇచ్చేది లేదని మహానాడులోనే బహిరంగంగా ప్రకటించారు. ఆ కోవలోకి యనమల ఫ్యామిలీ వస్తుందంటున్నారు. అయితే యనమల మాత్రం తన కుమార్తెను ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కూడా లోకేష్ సుముఖంగా లేరని తెలిసింది. యనమల రామకృష్ణుడు వల్లనే తూర్పుగోదావరి జిల్లాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయని, అక్కడ నేతల మధ్య సయోధ్య లేకపోవడానికి కారణం ఆయనేనని బలంగా నమ్ముతున్నారు. ఆయనకు బీసీ నేతగా కూడా ఇటీవల కాలంలో గుర్తింపు లేకుండా పోయింది. బీసీ నేతలు అనేక మంది టీడీపీలో ఉండడంతో ఆయనను ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన నెలకొంది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఆయన కూడా యనమల వైఖరిపై పలుమార్లు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యనమల వల్ల పార్టీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయన గ్రూపులను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే యనమల ఫ్యామిలీకి ఈసారి ఎక్కడా టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. యనమలకు కూడా చూచాయిగా ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు వరకు సీనియర్ నేతగా యనమలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు, కానీ చిన్నబాబు మాత్రం ససేమేర అంటున్నారనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మొత్తం మీద యనమల ఫ్యామిలీ ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతుందన్నది మాత్రం వాస్తవం.